శ్వాసకోశ సంబంధం లేదు, ట్రాకియా కానీ బ్రాంకిటిస్ కానీ ఇవన్నీ ఈ బ్రాంకైల్, ట్రాకియా, ఆస్త్మా, తర్వాత లంగ్స్, ఇవన్నీను శ్వాసకోశ సంబంధ రోగాలు. అది ఈ పరిసరంలో, వాతావరణంలో, ఇప్పుడు సిటీల్లో ఎక్కువగా కాలుష్యం వల్లను కొందరికి వస్తుంది, కొందరికి హార్మోన్ అసమతులనం వల్ల వస్తుంది. చిన్నపిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ అంతా, ఈ చాక్లెట్లలో పనికిరాని అంశాలు, కొన్ని బొద్దింకలు అలాంటివి పనికిరాని అంశాలు ఉండటం వల్లనూ వస్తుంది. సో ఇలాంటి శ్వాసకోశ సంబంధిత రోగాలు ఇంక్లూడింగ్ న్యూమోనియా, లీజన్స్, లంగ్ లీజన్స్, ఇలాంటివన్నీ మనం కొర్రలతో, క్షయరోగం కూడాను, టీబీ, మనం హ్యాపీగా కొర్రలు 3 రోజులు, అండుకొర్రలు 1 రోజు, ఊదులు 1 రోజు, సామెలు 1 రోజు, అరికలు 1 రోజు, 7 రోజుల ఆవర్తనంతో చాలా సులభంగా 6 నెలల్లో బయటపడచ్చు అన్నమాట. శ్వాసకోశ సంబంధ రోగాలకు సంబంధించినంత వరకు అల్లము కషాయం, పసుపు కషాయం, కొత్తిమీర కషాయం, ఇంకా బాగా పనిచేసే కషాయాల్లో గరిక, అల్లము, పసుపు శ్వాసకోశ రోగాలకి చాలా ముఖ్యమైన కషాయాలు. గరిక, తమలపాకు, కొత్తిమీర ఇలాంటివన్నీ చాలా మటుకు వీటన్నిటినీ రోగ సంబంధంగా ఈ చిన్న పుస్తకంలో మీరు అమర్చారు. అందరికీ ఈ పుస్తకం లభ్యమైతే చాలా మటుకు ప్రశ్నలకు సమాధానాలు ఈ పుస్తకంలో దొరుకుతాయి. ఆరోగ్యశ్రీ చాలా పుస్తకాల్లో ఉంది. సంపూర్ణ ఆరోగ్యం సిరిధాన్యాలతో అనే పుస్తకంలోనూ ఉంది, సిరిధాన్యాలు అనే పుస్తకంలోనూ ఉంది. మొత్తం దాదాపుగా 30 నుంచి 40 రకాల జబ్బులు అన్నీ లిస్ట్ చేశారు టేబుల్ ప్రకారం, కషాయాలు అవన్నీ నేను అందరూ గమనించాను.